ఊహల ఉయ్యాల రెండవ భాగం ఒకటవ భాగంలో నీలిమ బస్సులో ప్రయాణిస్తుండగా బందిపోట్ల దాడిలో తన వాళ్లను కోల్పోయి ఒంటరిగా అనాథల రంగారావు పంచన చేరుతుంది ఆ ఇంటికి జీతం లేని పని మనిషిగా మారుతుంది రంగారావు రాజారావు కృష్ణారావు ముగ్గురు అన్నదమ్ములు కృష్ణారావు వలలో పడుతుంది నీలిమ అమాయకంగా నమ్మి సర్వస్వం అర్పిస్తుంది ఇంతలో రాజారావు కూడా నీలిమని బలవంతంగా లోబరుచుకుంటాడు కథ కొనసాగుతుంది లక్ష్మికి నెల తప్పింది ఇంకేముంది వేబిళ్ళు వంక పెట్టి అసలు మంచం దిగడం మానేసిందామే కాఫీ కూడా కలిపి మంచం దగ్గరకు అందించాల్సి వస్తుంది నీలిమకు ఈ అదనపు పనులతో మరింత సతమతమైపోతోందామే కాఫీ తాగాక వాంతులొచ్చాయి నిమ్మరసం పట్రా అంటుంది మధ్యాహ్నం రెండింటికి నోటికి తవ్వుగా వేడివేడి పకోడీలు చేయవే నీలిమ అంటూ పురమాయింపు బజార్ నుంచి రంగారావు రెండు రోజుల స్వీట్స్ తీసుకురావాల్సిందే లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది ఏది కాస్త లోపం వచ్చినా వేవిళ్ల మనిషికి సరిగ్గా తిండి లేకపోతుందని పక్కింటి కనకమ్మతో ఫిర్యాదు ఆవిడ యథాశక్తిగా మరో నాలుగిళ్లలో ప్రచారం చేస్తుంది ఫిర్యాదు అందుకుని ఆడజనాభా లాంటి రకాలన్నీ మొగులను సాగనంపి లక్ష్మమ్మగారిని పరామర్శించి బస్తాల కొద్ది సానుభూతి చూపించి వెడుతూ వెడుతూ ఇదిగో నీలిమా పాపం ఆవిడకేం కావాలో చేసిపెట్టు ఎదిగిన పిల్లవి ఆ మాత్రం చేయకపోతే ఎలా ఆవిడేగా పాపం నేను చూస్తోంది అంటూ ఓ ఉచిత సలహా ఇస్తూ లక్ష్మిని పొగడుతూ సెలవు పుచ్చుకోవడం ఇవన్నీ వైజయంతి కూడా గమనిస్తూనే ఉంటుంది నీలిమ మీద సానుభూతి చూపించడం తప్ప ఆమె వల్ల ఏమీ అవదు కనుక నిట్టూర్చి ఊరుకుంది కృష్ణారావు ఏదో ఊళ్ళో ఇంటర్వ్యూ ఉందంటే వెళ్ళాడు రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో వస్తాడు భార్య వచ్చింది కనుక గట్టిగా నీలిమ కేసు చూస్తే ఎన్ని డేంజర్లున్నాయో గ్రహించిన రాజారావు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిడాయించుకున్నాడు లక్ష్మి ఆపసోపాలు పడుతూ తొమ్మిదింటికే నిద్రపోయింది రంగారావు కృష్ణారావు గదిలో కూర్చొని ఆఫీస్ ఫైల్ చూసుకుంటున్నాడు తన గదిలో అయితే పిల్లలొచ్చి గొడవ చేస్తారని పదకొండయింది నీలిమా కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు రంగారావు మాటలకి గ్లాస్ నిండా మంచినీళ్లు తీసుకుని గదిలోకి వచ్చింది నీలిమా మంచినీళ్లు అక్కడ పెడుతున్న ఆమె సైడ్ పోజ్లో మహా అందంగా కనిపించింది రంగారావుకు అతనిలో కూడా ఏదో వికారం బయలుదేరింది ఆమె పడుచుదనం అతన్ని పూర్తిగా రెచ్చగొట్టేసరికి నిలవరించుకోలేక తలుపు గడియవేసి నీలిమా అంటూ కౌగిలించుకున్నాడు అనుకోని చర్యకి స్తంభించిపోయింది అటు వదలండి పెదబాబు అంది రుద్దకంఠంతో కానీ మనసులో మాత్రం నువ్వు కూడా ఇంతేనా అని అనుకుంది పర్వాలేదులే నీ నీలిమా మీ అమ్మగారి సంగతి తెలుసుగా ఇంకో తొమ్మిది నెలల దాకా నన్ను దగ్గరికి రానియదు అందాక ఆగాలంటే కష్టంగా ఉంది నేనెక్కడా చెప్పనులే అంటూ ముఖం ముద్రతో ముంచివేస్తుంటే వద్దు బాబు అంది దీనంగా ఆమె ఆమె పెదాలు వణుకుతున్నాయి కంఠం వణుకుతోంది ఇంతకంటే పెద్ద షాక్ మరేదీ లేనట్టు ఉంది ఆమె మానసిక స్థితి ఆమె ప్రతిఘటన రంగారావులో కోపం రేకెత్తించింది ఏమిటే మహాగీరపోతున్నావు ఏదో ఇంటికి తెచ్చి జాలిపడి తిండి పెడుతున్నందుక నా మాట కాదన్నావంటే ఈ ఇంటిలో ఉండే అవకాశం లేదు నీకు తక్షణం పోవచ్చు అలా వీధిన పడితే పది మంది నిన్ను అనుభవిస్తారు ఇంట్లో అయితే నేనొక్కడినే అంటూ తన పంతమే నెగ్గించుకుంటుంటే నిస్సహాయంగా ఆ చేతుల్లో నలిగిపోయిందామే తెల్లారి లేచి ఏడపు ముఖంతోనే పని చూసుకుంటోంది ఛీ చిన్నబాబు నన్ను పెళ్లి చేసుకునివంటే వీళ్ళు ఇలాంటి చొరవ తీసుకునేవారు కదా తనకు వేరే పోయేందుకు చోటు లేదని తను భయస్థురాలని పిరికిదనేగా పెదబాబు అలా మాట్లాడాడు అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది పోని మామయ్యల్ని కాదని బయటికి ఎక్కడికి పోగలదు తనకు చదువా లేదు ఆదరించేవారు అసలు లేరు ఇంటిని చక్కదిద్దే తెలివి తప్ప వేరే ఏ తెలివి లేదు పెదబాబు అన్నట్లు బయట పది మంది నిజంగానే తనని ఇలా ఏడిపిస్తే తన గతే ఏం కావాలి అనుకుంటూ ఎప్పటికో గాని ఆ ఏడుపు ఆపుకోలేకపోయింది నీలిమ ఆమె ఏడవటం పిట్టగోడ మీద నుంచి శ్రీకాంత్ చూసి అక్క వైజయంతితో చెప్పాడు ఏమో పాపిష్టి వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఆ పిల్లను కాల్చుకు తింటారు అంది మంటగా తోటి తలుచుకుని కానీ ఇలా కంచే చేనుమేస్తుందని అక్క తమ్ముళ్ళు ఊహించలేదు కృష్ణారావు మీద కాస్త కూస్తో అనుమానంగా ఉన్నా పైకి అనదు వైజయంతి అడగడానికి వీల్లేదు సభ్యత సంస్కారాలు అడ్డొస్తాయి ఒక్కొక్కసారి నీలిమతో సంబంధం పెట్టుకున్నాక ఎక్కడ లేని జాలి సానుభూతి పుట్టుకొచ్చాయి రంగారావుకు ఆమె తన పంచన చేరాక ఒక్క కొత్త గుడ్డముక్క కూడా కొనివ్వలేదని హఠాత్తుగా గుర్తొచ్చింది అప్పటికి ఆ సాయంత్రం వస్తూ రెండు చీరలు తీసుకొచ్చాడు ఆ చీరలు చూస్తూనే ముఖం చిట్లించుకుంది లక్ష్మి ఇప్పుడు దానికి ఆ చీరలెందుకు అడిగింది తీక్షణంగా సరేలే అది వచ్చి మూడేళ్ళవుతుంటే ఒక గుడ్డ ముక్క కొనలేదని నలుగురు అనుకుంటున్నారు అందుకే తెచ్చానులే ఏవో చిన్న ఖరీదివి అంటూ నచ్చి నచ్చజెప్పుకున్నాడు భార్యకు వచ్చిన అన్నాళ్లకు పాత చీరలతోనే కాలక్షేపం చేస్తున్న నీలిమకు కాస్త కొత్త చీర అంటూ దొరికినా ఆమెకేమీ ఆనందం అనిపించలేదు అన్నగారు చీరలు రెండు తేవడం గమనించి తను కూడా ఓ చీర తెచ్చాడు రాజారావు దుర్గా చిటపట్లాడుతూ ఉంది ఆ రోజల్లా పోనీలేవే అన్నయ్య రెండు చీరలు తెచ్చాడు నేను ఒకటన్నా తెచ్చి తెచ్చివ్వకపోతే ఎలా దాని డబ్బంతా మనమే వాడుకున్నాం అని మొన్న అన్నయ్య కూడా అన్నాడా అంత డబ్బు వాడి దానికో చీరా కన్నా కొనకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని చాలాసేపు బ్రతిమలాడాక లోపల శాంతించిన పైకి ముఖం ఎర్రగా చేసుకునే కూచుంది ఆ రాత్రంతా మోగిడితో మాట్లాడలేదు నీలిమ రోజు పెదబాబు కోరిక తీర్చక తప్పని పరిస్థితిలో పడిపోయింది రానని చెబితే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటాడేమోనన్న భయం ఆమె నరనరంలోనూ జీర్ణించుకుపోయింది అన్నయ్య నన్ను నీ ఊళ్ళోనే అపాయింట్ చేశారు అంటూ సంతోషంగా వచ్చాడు కృష్ణారావు ఆ మాట అందరితో పాటు నీలిమ కూడా విన్నది ఆమె ఆనందానికి అంతులేదు ఆయనకు ఉద్యోగం కూడా వచ్చింది ఇంకా పెదబాబుతో చెప్పి పెళ్లి చేసుకుంటానంటాడా లేదా లేకపోతే ఇలాగే పెదబాబుకు చిరబాబుకు లొంగిపోవాల్సిందేనా అనుకుంది మనసులో బాధగా ఆ రాత్రి కృష్ణారావు నీలిమని దగ్గరకు తీసుకుంటూ నీలు నాకు ఉద్యోగం వచ్చింది మూడు జీతం అన్నాడు సంతోషంగా నీ కోరిక ప్రకారం ఉద్యోగం కూడా వచ్చేసింది ఇంకా మనం పెళ్లి చేసుకుంటామని పెదబాబుకు చెప్పు అన్నది నీలిమ అతనేమంటాడో అని అలాగేలే నీకు ముందు పెళ్ళి పెళ్ళియావా ఎక్కువైపోయినట్లుంది అన్నాడు ఆమె మీద చేయి వేస్తూనే పెళ్లి చేసుకుంటే ఇలా భయం భయంగా కలుసుకోవాల్సిన పని ఉండదు హాయిగా రాత్రంతా ఒకే గదిలో గడపొచ్చు కదా అదో మాదిరిగా అంది అవునులే కాలం కలిసి రావాలిగా అన్నయ్యకు చెప్పడానికి అంటూ లైట్ ఆఫ్ చేశాడు కృష్ణారావు అప్పుడే వచ్చి గదిలో పడుకుంది నీలిమా మంచినీళ్లు పట్టుకురా రంగారావు కేక విని మనసులోనే అసహించుకుందామే ఆ కేకల ఆంతర్యం తనకు తెలుసుగనక ఇక తప్పనిసరిగా లేచి మంచినీళ్ళు తీసుకుని అతని గదిలో టేబుల్ మీద ఉంచి వెనక్కి తిరిగింది ఆమె వెనకే ఆమె గదిలోకి వచ్చాడు రంగారావు వస్తునే తలుపు గడియవేసి ఇక నుంచి నీ గదికే వస్తాను అన్నాడు చెవిలో గట్టిగా ఏమన్నా అనాలనుకుంది అతని చర్యకు నిరసించాలనుకుంది కానీ ఏమీ అనటానికి నోరు మూగబోయినట్టుందే తప్ప మాట రాలేదు అసలు రంగారావు మొదట్లో ఆమెను కృష్ణారావుకి ఇచ్చి చేద్దామని అనుకున్నాడు కానీ ఇప్పుడు అతని అభిప్రాయం మారిపోయింది తన ఆమెతో సంపర్కం పెట్టుకున్నాక ఆమె తన కింద పని మనిషిలా ఉండిపోవాలనిపిస్తోందే కానీ తమ్ముడికి ఇచ్చి చేసి తమ్ముడి భారీగా ఆమెను చూడాలని లేదు తమ్ముడికి వేరే సంబంధం చూసి చేస్తే అటు కట్నమమూ వస్తుంది ఆమె ఇలాగే ఇంటి పట్టున ఉంటుంది ఆ పని ఈ పని చేస్తూ లక్ష్మితో ఎప్పుడూ కాస్త సరసలాడాలని దగ్గరకు చేరిన రుసరుసలాడుతూ పుల్లవిరుపు మాట అనకుండా ఉండదు దాంతో ఉత్సాహం చప్పగా జారిపోతుంది నీలిమా అలా అనదు అసలు అనే వీలే లేదు ఎంతో ఆనందంగా ఉంది ఆమెతో పొందు ఇంకా వదిలిపెడితే ఎలా ఇటువంటి ఆలోచనలతో ఉన్నాడని ఎరగదు నీలిమ చిన్నబాబు ఎప్పుడు అన్నగారితో చెప్పి తనను పెళ్లాడుతాడా అన్న భ్రమలో ఉన్నది నీలిమా కాఫీ తీసుకురా వరండాలోనే ఎవరితోనో మాట్లాడుతున్న రంగారావు పీలిపోయి రెండు కప్పుల నిండా కాఫీ తీసుకుని వచ్చింది నీలిమ లక్ష్మి కూడా అక్కడే ఉంది ఆమె పక్కనే దుర్గ కుతూహలంగా వింటోంది వారి సంభాషణ కాఫీ కప్పు ఆయన చేతికి అందిస్తూ మా వాడిప్పుడు ఆఫీస్లోనే ఉంటాడు వెళ్ళి అబ్బాయిని చూడండి వాడికి వీలుగా ఆదివారం వచ్చి మేము పిల్లని చూస్తాం అన్నాడు రంగారావు ఆ మాట వింటూనే ఉలిక్కిపడింది నీలిమ మనసేదో కీడును శంకించగా అక్కడే తలుపుచాటును నిలబడి విన్నది ఆ వచ్చిన వ్యక్తి కట్నం కానుకల విషయం చెబుతుంటే లక్ష్మి వెంటనే అందుకుంది అత్తగారు ఆడబిడ్డలు లేనే లేరయ్యే మీ అమ్మాయి స్వతంత్రంగా ఉంటుంది కదా మరో వెయ్యి ఎక్కువండి అత్తగారు ఆడబిడ్డ ఉంటే లాంఛనాలు ఇవ్వక తప్పుతుందా మరే ఇంటికి పెద్ద కోడలావిడ రెండో కోడల్ని నేను మా ఇద్దరికి మంచి పట్టు చీరలు పెట్టండి మళ్ళీ మళ్ళీ పెడతారా మేం పుచ్చుకుంటామా అంటూ తనవంతు అందించింది దుర్గా వెంటనే నీలిమకు అర్థమైపోయింది ఇవి కృష్ణారావుకు జరుగుతున్న పెళ్లి మాటలు అంటే అంటే ఏముంది చిన్నబాబుకు తననిచ్చి చేయడం లేదు పెదబాబు మరో సంబంధం చూసి కట్నం తీసుకుని మరీ చేస్తున్నాడు ఆమె కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు పైన ఆకాశం తలక్రిందులై తనను పాతాళానికి అణిచివేస్తున్నట్లు తనను అగాధంలోకి తోసివేస్తున్నట్లు ఫీలై వణికే హస్తాలతో కప్పులు తీసుకుని వంటింట్లోకి పోయి తలుపు దగ్గరగా వేసి మోకాళ్లలో తలదూర్చి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఆ ఏడుపులో ఒక ఆశ పెదబాబు తననిచ్చి చేయడానికి ఇష్టపడకపోయినా పోని కృష్ణారావైనా తన కోసం అన్నయ్య నెదిరించి వివాహం చేసుకోకపోతాడా సంపాదిస్తున్నాడు కనుక అంతగా అయితే తను అతను విడిగా ఉంటారు ఈ విధంగా ఆలోచిస్తోంది ఆమెలోని ఆశ అది అనిపించినప్పుడు దుఃఖోద్వేగాన్ని కొంచెం ఆమె ఆశలన్నీ కృష్ణారావు మీద ఉంచుకొని రాత్రి ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తూ వంట చేసింది తోటికోడళ్ళిద్దరూ వచ్చిన వ్యక్తితో చాలాసేపు బేరసారాలు సాగించారు అటు చేసి ఇటు చేసి పదివేలు దగ్గర నిలబడిపోయింది బేరం పిల్లను చూసుకోవడానికి ఫలానా రోజున రమ్మనమని చెప్పి ఆయన సెలవు పుచ్చుకున్నాడు రంగారావు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు తోటి కోడళ్ళిద్దరూ సంబంధం గురించిన ముచ్చట్లలో పడిపోయారు నీలిమ నీలిమకు ముళ్ళ మీద ఉన్నట్లుంది ఈ సంభాషణలన్నీ వద్దన్నా ఆమె చెవిన పడుతూనే ఉన్నాయి రాత్రికి కృష్ణారావు గదిలోకి వెళ్ళినప్పుడు బాబు మన పెళ్లి విషయం పెదబాబుతో చెప్పావా అడిగింది నీలిమ తన బ్రతుకు అటో ఇటోనని ఏం చెప్పను అన్నయ్య రాజమండ్రి పిల్లను కుదురుస్తున్నాడు ఇప్పుడు చేసుకోనంటే నా పీక నొక్కి పారిస్తాడు ఇన్నాళ్ళ నుంచి అన్నయ్య నేను నిచ్చి చేస్తాడని అనుకున్నాను మరి ఇలా ఇంకో సంబంధం కుదుర్చేశాడు మరి నేను మాత్రం ఏం చేయను చెప్పు ఆ మాట వింటూనే పది బాంబులు పడ్డట్లు అదిరిపడింది నీలిమ కానీ తేరుకుంది చినబాబు నువ్వేనా ఇలా మాట్లాడేది నుంచి వివాహం చేసుకుంటానని చెబుతూ వచ్చావే బీకాం పాస్ అయిన వాడివి స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటున్న వాడివి మాత్రం ధైర్యం లేదా పెదబాబుతో నీలిమను తప్ప మరొకరిని చేసుకోనని చెప్పలేవా కొంచెం తీక్షణంగానే అడిగింది ఎలా చెబుతాను నీలిమ నన్ను పెంచి పెద్ద చేసి బీకాం పాస్ చేయించి ఉద్యోగం వేయించి ఇన్ని చేసిన అన్నయ్యకు కృతజ్ఞుడినై ఎదిరించమంటావా అయితే మనిద్దరం భార్యాభర్తలాగే లాగే ఉన్నాం సంసారం చేస్తున్నాం అని ఎన్నోసార్లు అన్నావు ఈనాడు ఆ మాటలన్నీ మర్చిపోయి నాకీ అన్యాయం చేస్తావా కళ్ళ నీళ్లతో అడిగిందామే అన్యాయం చేసేదేముంది నీళ్ళు నువ్వు ఇక్కడుండే దానివే కదా నీతో మాత్రం సంసారం చేయాలనుకుంటే కష్టమా నిన్ను పెడతానా నిన్ను మాత్రం సుఖపెట్టనంటావా చలాకీగా జవాబిచ్చాడు కృష్ణారావు ఆ మాటలకు కోపంగా చూసిందామే నీ భార్య వస్తే నాతో చనువుగా ఉంటే ఊరుకుంటుందా ఊరుకోకేం చేస్తుంది ఇరవై నాలుగు గంటలు నన్ను కాపలా కాస్తుందా ఏదో ఒక టైంలే నీ దగ్గరకు వస్తుంటాలే అభయం అతను అయితే ఇక మన వివాహం అసంభవమే అంటావు అంతేనా ఆఖరిగా అడిగిందామే అన్నయ్య ఒప్పుకోకపోతే ఏం చేస్తాను చెప్పు నాదేముంది ఎటూ చిన్నవాడనే కదా ఇంకా అతని దగ్గర ఉండటం ఇష్టం లేక మంచిది మీ అన్నయ్య మాటే విను అంటూ తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది నీలిమ భగ్గుమనే హృదయంతో కన్నీటిని ఆపుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని చాప మీద వాలిపోయింది ఎన్నో కలలు కంటూ ఎన్నో ఆశలలో చమురు పోసుకుంటూ వస్తున్న ఆమె ఆశాజ్యోతి గప్పున ఆరిపోయింది కృష్ణారావు అన్న ఒక్కొక్క మాట ఒక్కో బాకులా గుండెల్లో దిగిపోయి హృదయాన్ని చిన్నాభిన్నం చేశాయి ఇంకా తనకు మిగిలిందేమిటి ఏమీ లేదు రసం తీసిన చెరుకు లాంటి జీవితం చావలేక బ్రతుకుతూ బ్రతకద బ్రతకడానికో పట్టెడు మెతుకులు తింటూ ఆ మెతుకుల కోసం ఇంటిడి చాకిరీ చేస్తూ జీవించాలి ఇదే తనను దుట్టన భగవంతుడు లిఖించిన రేఖ ఆ తెల్లవార్లు హృదయంలో తుఫాన్ రేగుతుంటే కంటి మీద కొనుక్కులేక కంటికి కడబెడిగా రోధిస్తూనే ఉంది భగవంతుడనేవాడు నిజంగా ఉన్నాడో లేడో తెలియదు ఉంటే ఇలా అమాయక జీవుల హృదయాలలో ఎందుకు బడభాగ్ని రగిలిస్తాడో అంతకంటే తెలియదు అనుకుంది తెల్లారి అసలు ఎవరితోటి మాట్లాడలేదు నీలిమ తలవంచుకుని తన పని తను చేసుకుపోయింది వైజయంతి ఆ పని ఈ పని చేసుకుంటున్నప్పుడు దొడ్లో నీలిమని చాలా పరీక్షగానే చూసింది ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన ముఖం ఎర్రబారిన కళ్ళు నీరసంగా పీక్కుపోయిన ఆమెను వైజయంతి తమ్ముడు శ్రీకాంత్ కూడా గమనించాడు వైజయంతి నీలిమను ఏమీ పలకరించలేదు వైజయంతి భర్త పదయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అలాగే పిల్లలకి క్యారియర్ సర్ది పంపాలి ఈ హడావిడిలోనే సతమతమవుతోంది ఆమె ఎంత రచయిత్రి అయినా గొప్ప ఉద్యోగస్తురాలైనా గృహిణిగా తన ధర్మాల్ని తను నిర్వర్తిం తను నిర్వర్తింపవలసిందే కనుక ఆమె భర్తకు పిల్లలకి ప్రాధాన్యతనిచ్చి వారి కోసం మిషన్లాగా పనిచేస్తుంది ఉదయం అంతా విడితే గాని ప్రశాంతత చిక్కదు కానీ మనసులో మాత్రం నీలిమని గురించి అనుకోకపోలేదామే ఏం జరిగిందో ఆ పాపిస్ట్ ఆమెని దండించారా ఏం చేశారు అని పరిపరి విధాలా ఆలోచిస్తోంది రంగారావు ఒకటి రెండు సార్లు నీలిమని చూసి అలా ఉన్నావేం అని అడిగినా ఆమె ఏం పలకలేదు దీనికి ఏం వచ్చింది పోయే కాలం పిల్లలతో కూడా మాట్లాడడం లేదు అని గుసగుసలు పోయారు తోటికోడళ్ళిద్దరూ కృష్ణారావు మాత్రం మంచి హుషార్లో ఉన్నాడు తనకు వివాహం అవుతోంది కదా అని నీలిమ అంత త్వరగా తనను వదిలిపెడుతుందని అనుకోలేదతను పెదబాబుకు చెప్తాను అంటూ తన బ్రతుకు ఎక్కడ అల్లరి పెడుతుందోనని రాత్రి నుంచి హడలుగానే ఉంది ఆదివారం వెళ్ళి పిల్ల సీతను చూసొచ్చారంతా కట్న కానుకలన్నీ అడిగినంత ఇస్తానన్నారు కనుక అమ్మాయి నచ్చింది అందరికీ సీత కూడా టెన్త్ క్లాస్ మాత్రమే పాస్ అయింది ఆ పైకి చదివిస్తే కాలేజీ ఫీజులకు అటు కట్నానికి కూడా డబ్బు గుమ్మరించాలన్న భావం గల ఆమె తండ్రి రాఘవయ్య అంతటి అంతటితో చదువు ఆపించేశాడు ఏవో వారపత్రికలు తిరగవేయడం తప్ప వేరే వ్యాపకాలు ఏమీ లేవు సీతకు పిల్ల బాగానే ఉంది అని కృష్ణారావు కూడా అన్నాక అక్కడే అప్పుడే తాంబూలాలు పుచ్చుకుని లగ్నం నిర్ణయించుకొని ఇంటి ముఖం పట్టారంతా నా పెళ్లి కుదిరాక నువ్వు నా దగ్గరకు రావడం మానేసేవా కృష్ణారావు ఒంటరిగా నీలెమ్మని దొరకపుచ్చుకొని అడిగాడు ఇంకా నేనేందుకు నీ భార్య వస్తుందిగా కోపాన్ని దిగమింగుతోంది వస్తే మాత్రం నిన్ను వదలనని చెప్పాగా అంత త్యాగం నా కోసం నువ్వు చెయ్యొద్దులే నన్ను నా మానాన పడి ఉండనిచ్చి నువ్వు నీ భార్యతో సుఖపడు నిక్కచ్చిగా జవాబిచ్చింది నీలిమ నీకు కోపం కూడానా హేళనగా అడిగాడు అబ్బే నాకెందుకు కోపం నీ మీద కోపం తెచ్చుకోవడానికి నేనెవర్ని రేపు మీ ఆవిడ వచ్చాక అప్పుడు రుచి చూపిస్తుంది శ్రీకృష్ణుడిలా ఆ సత్యభామను మృతిమాలకుందువుగాని అంటూ చరచర అవతలకు వెళ్ళిపోయింది నీలిమ రంగారావుకు పరమానందంగా ఉంది తమ్ముడికి ఇంకో పిల్లనిచ్చి చేయడం వల్ల నీలిమ పూర్తిగా తనదే అయింది ఇంత తిండి పడేస్తే చాలు ఏడాదికో చీర కొనిపెడితే చాలు ఇంట్లో చాకిరీ చేస్తూ ఇలాగే తన కోరికలు తీరుస్తూ నోరెత్తకుండా పడి ఉంటుంది పోతే దానికి నెల తప్పకుండా చూసుకుంటే చాలు జీవితాంతం పనికొస్తుంది నాకు లక్ష్మీ అన్న పేచీలు పెడుతుంది కానీ నీలిమ అసలు పేచీలకు దిగదు గోముఖ వ్యాఘ్రం లాంటి రంగారావు మనసులోని పంకిలాన్ని నీలిమ అమాయక హృదయం ఏనాటికి గుర్తించలేదు ఇంటికి సున్నాలు వేయించారు గదులన్నీ నీలిమే కడిగింది గుమ్మాలకు తలుపులకు రంగులు వేయించారు ఏ పని చెప్పినా నిశ్శబ్దంగా చేసుకుపోయే నీలిమ హృదయంలో చెలరేగే సముద్ర ఘోష ఒక్కరికి అర్థం కాలేదు నీలిమ ఈ చీర నీకు పెళ్ళికి బయలుదేరుతూ కట్టుకో రంగారావు మాటలకు చీర అందుకోకుండానే అంతా పెళ్ళికి వెళ్ళి కూర్చుంటే ఇంట్లో ఎవరుంటారు పెదబాబు ఇల్లు కనిపెట్టుకొని ఒకరుండాలి కదా మీరు వచ్చేసరికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి ఉంచుతాను నేను పెళ్ళికి రానులే అంది తలవాల్చుకుని అవును ఇంట్లో ఒక్కరన్నా ఉండకపోతే ఎలా పెళ్లిలో నిజానికి నీలిమ అంతగా లేదు తాము మగపెళ్లివారమయ్యే చేయవలసిన మర్యాదలన్నీ ఆడపల్లివారే చేస్తారు కూచొని తిని రావడమేగా అని ఆలోచించి లక్ష్మి నీలిమని ఇంట్లోనే ఉండనియండి వచ్చేసరికి దిష్టి నీళ్ళన్నా తీసిపోసేవారు లేకపోతే ఎలా అంది లక్ష్మి అవును నీలిమ పెద్దది కనుక ఆమె దిష్టి నీళ్లు తీయాలి ఆ రోజు కృష్ణరావును పెళ్లి కొడుకుని చేశారు డబ్బు ఖర్చవుతుందని ముఖ్యమైన బంధువులను కూడా తీసుకుని వెళ్ళదలుచుకోలేదు లక్ష్మి రంగారావులు అవును మరి వీళ్ళందరికీ టికెట్ పెట్టి తీసుకువెడితే సగం కట్నం డబ్బు వీటికే సరిపోతుంది అంతా పెళ్లికి తరలి వెళ్లారు వెడుతూ లక్ష చెప్పి వెళ్ళింది లక్ష్మి గాడిపోయి చెయ్యి నీళ్లన్నీ పట్టి ఉంచు వంట బ్రాహ్మడికి మళ్ళీ ఎన్నింటికి రావాలో గుర్తు చెయ్యి ఇత్యాది పనులన్నీ బండి ఎక్కేదాకా పురమాయిస్తూనే ఉంది అన్నింటికీ తల ఊపింది నీలిమ దుర్గ మాత్రం వెడుతూ కూడా తన బుద్ధి పోనిచ్చుకోలే ఇదిగో మేమెవరం లేము గదా అని వెళ్ళి ఆ వైజయంతితో కబుర్లు పెట్టుకోకు ఇంటి విషయాలు చెప్పకు అంటూ కొంచెం వ్యంగ్యంగాను ఎకసెక్కగాను అని మరీ బయలుదేరింది అంతా వెళ్ళిపోయారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ ఇంటిలో అభాగ్యురాలైన నీలిమ ఏకాకిగా ఏకాకిగా తన హృదయంలో చెలరేగా మంటను ఆర్పుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ కన్నీళ్ల రూపంలో తన దీనావస్థనంతా గదిగదికి వెళ్ళబోసుకుంటోంది నీలిమా ఎందుకలా పిచ్చిదాన్లా ఏడుస్తున్నావు వైజయంతి కంఠం కిటికీ దగ్గర నుంచి వినిపించింది చటుక్కన కన్నీళ్లు తుడుచుకుని గడియ తీసింది వైజయంతి లోపలికొచ్చి తలుపు దగ్గరికి లాగింది అంతా పెళ్లికి వెళ్ళినట్లున్నారు నువ్వు వెళ్ళలేదేం నేనే రానన్నాను ఎందుకని ఎందుకనా అంటూ ఒక్క క్షణం వైజయంతి కేసు చూసి మీరు కథలు రాస్తారు నవలలు రాస్తారు నాలాంటి అభాగ్యురాలను ఎందన్నో సృష్టిస్తుంటారు ఆమె బాధలు చాలా చక్కగాను వర్ణిస్తారు అలాంటి మీకు ఊహల్లోనే అన్ని సన్నివేశాలను ఊహించుకోగలిగిన మీకు వాస్తవంగా ఎదురుగా నిలబడిన అభాగ్యురాలి గుండెమంట అర్థం కాలేదా అర్థమైంది కనుకే నీ గుమ్మంలోకి వచ్చాను నువ్వు కృష్ణారావును గాఢంగా ప్రేమించావు కదూ అవును జయంతి గారు అక్షరాల నిజమే అయితే ప్రేమ విలువ అతనికి తెలియదు కనీసం మీరన్న అర్థం చేసుకుంటే నాకు రవ్వంత శాంతి పిచ్చి నీలిమ స్వాతివాన ఎప్పుడూ ముత్యపు చిప్పలో పడితేనే ముత్యమయ్యేది ఇసుకలో పడితే ఇంకిపోతుంది అలాగే ప్రేమ ఔన్నత్యాన్ని గ్రహించగలిగే వారికే మనసిస్తేనే రాణింపు అర్థం చేసుకోలేని దుర్మార్గులకిస్తే పది శకలాలే అయ్యేది చిన్నబాబు అలాంటి వాడని నేనెలా అనుకుంటాను ఎంతో ప్రేమగా కబుర్లు చెప్తుంటే నిజమేనని నమ్మాను పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పెదబాబు నన్ను కాదని మరో పిల్లను కుదిర్చాడు అలా ఎందుకు చేశాడో అతనికే తెలియాలి మీ చిన్నబాబుకు మనసివ్వడమేనా ఇంకా ఏమైనా జరిగిందా పచ్చని పసుపుతాడు తప్ప అన్నీ జరిగిపోయాయి భార్యలాగే ఆ మాటతో అంతా అర్థమైన వైజయంతికి కృష్ణారావు మీద పీకల దాకా వచ్చింది ఆగ్రహం బహుశా డబ్బు కాసపడి ఉంటాడు అలా చూసుకున్న నా డబ్బు ఎనిమిది వేలు వాళ్లకే ఇచ్చాను ఎనిమిది వేల అవును ఆ డబ్బంతా శుభ్రంగా వాళ్లే వాడుకున్నారు ఇంకా మీ పెదబాబుకు ఏం రోగం మంటగా అడిగిందామే ఏం రోగం అంటే ఏం చెప్పను అతనికి చాలా రోగాలున్నాయి అందుకే నన్ను అన్ని విధాలా నాశనం చేశాడు అన్ని విధాలా అంటే ఆ రకంగా కూడానా తొట్టుపాటుతో అడిగింది వైజయంతి ఆ విధంగా కూడా నన్ను ఆగిపోయి చెప్పలేక బావురుమని ఏడ్చింది నీలిమ వింటున్న వైజయంతికి ఆపాదమస్తకం బగబగ మండిపోయింది ఒక అమాయకురాలిని ఇన్ని విధాలా దోచుకునే దుర్మార్గుల్ని తలుచుకొని భగ్గున మండిపడింది లోకంలో డబ్బు వాడుకున్న ఉన్నారు స్త్రీలను అనుభవించి వదిలిన వారున్నారు కానీ ఇలా ఆమె డబ్బు వాడుకొని ఆమెను అనుభవిస్తూ తన భార్యకు తన పిల్లలకు చాకిరీ చేయిస్తూ దాస కన్నా హీనంగా చూస్తూ ఆమె బ్రతుకును సర్వ విధాలా నాశనం చేసే నీచులు వీళ్లు తప్ప మరెవ్వరూ ఈ లోకంలో చి ఇంతటి దుర్మార్గుల మధ్య నిన్ను నువ్వు చిత్రవద చేసుకుంటూ ఇక్కడ ఉండక ఎక్కడికి పోను నాకు ఇంకో దారేముంది ఉద్యోగం చేసుకుని బ్రతకడానికైనా నాకు తగిన చదువు లేదు ఏం చేయను బావురు మంది ఒక్కసారి పిచ్చి నీలిమ అలా చూడు ఆ గోడ మీద నీ ఎదురుగా ఉన్నదెవరు రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన దే గడగడలాడించి మన దేశ దాస్య శృంఖలాలను తెగ్గొట్టిన జాతిపిత గాంధీ జాతికి గ్రహణం జన్మభూమి బందీ అయి దిక్కుతోచక విలపించిన నాడు ఆ భూమాత సంఖ్యలు తెంచడానికి ముందుకు దూకి స్వరాజ్య సమరం పూరించి అమరులైన మహాపురుషుల్ని ఒక్కసారి తలంచుకో తిక్క పాలనతో ప్రజల్ని దోచుకుంటున్న దోపిడీదారులపై ఎదురు తిరిగిన జనవాహినిని చూడు హీనాతిహీనమైన దాస్యంలోంచి విమోచనం పొందిన అనేక దేశాల చరిత్రలని వ్యక్తులను ఒక్కసారి గుర్తు తెచ్చుకో పిరికితనం పటాపంచలైపోతుంది ఏం చేయను అని నిస్సహాయంగా చూడకు ఎందుకు బలం లేదనుకున్న గడ్డిపరకలు చేర్చి తాడుగా పేనితే మదపుటేనుగును సైతం పట్టి బంధిస్తుందని చిన్నయ్య సూరి వాక్యం అలాగే బలహీనతలోనే మహాశక్తి ఉద్భవిస్తుంది ఒక్కొక్కసారి కావచ్చు అవన్నీ కొందరు వ్యక్తుల సామూహిక శక్తి వలన జరుగుతాయి మరి నేను ఒంటరి దాన్ని ఎలా పోరాడగలను వాళ్ళు శక్తి కంటే బుద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలి నీలిమా అలా చూసుకున్నా నాకు తెలివితేటలు అంతంత మాత్రమే అలా అని కించపరచుకోవద్దు మిత్రలాభం ఉపయోగపడినప్పుడు మిత్రభేదమే ఉపయోగించాలి అంటే అంది తెల్లబోయి నీలిమ అంటే ఏముంది అన్నదమ్ముల్లో నీ విషయంగా అనుమానాలు చీలికలు వస్తే నువ్వు చాలా త్వరగా బయటపడతావు స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ చదువుకో తర్వాత ఉద్యోగం చేసుకో మంచివాడు దొరికితే పెళ్లి చేసుకో పెళ్ళా ఇంకా నాకు పెళ్ళేమిటి ఇంతమంది వల్ల నేను చెడిపోయాక పిచ్చిదానా చెడిపోవడం అంటే ఏమిటి నీకై నువ్వు త కావాలని తప్పులు చేస్తే దోషం కాదనను కానీ ఏది నీ ప్రమేయం లేకుండా జరిగినప్పుడు దానికి నీ బాధ్యత ఏముంది నువ్వు పతనమయ్యావని కుమిలితే లాభమేముంది ప్రతి వాళ్ళకి సుఖంగా సంతోషంగా జీవించాలనుకునే హక్కు ఉంది నీలిమ దానికి తగిన విధంగా కృషి చేయడమే మనిషి కర్తవ్యం నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించి ఈ ఇంటికి అంకితమై నీ జీవితం ఎటూ కాకుండా ఎందుకు పోవాలి ఏం చెయ్యను మామయ్యతో తగదా పడి బయటకొస్తే నన్ను పోషించేదెవరు బయటకు వచ్చినా పోషించే విధంగానే మీ మామయ్యను మలుచుకోవాలి నీలిమా స్త్రీ సాంగత్యానికి అలవాటు పడిన వ్యక్తి అంత తేలిగ్గా వదులుకోలేడు సామధాన భేదోపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించందే నీకు ముక్తి లేదు ఆవిడికి అనుమానం కలిగిందంటే కష్టమనో చిన్న మామయ్యలు నా కోసం ప్రయత్నిస్తురా ప్రయత్నిస్తున్నారనో వంకపెట్టి విడిగా ఉంచి పోషించమని కోరు ఆ తర్వాత నువ్వు విద్యావంతురాలయ్యేలాగా నేను సహాయం చేస్తాను మా శ్రీకాంత్ చేత నీకు చదువు చెప్పించి పరీక్షకు కట్టిస్తాను ప్రస్తుతం ఈ చాకరీ నుంచి బయటపడ్డావంటే నీకు శుభగడియలు వస్తాయని భావించవచ్చు ఇదంతా జరిగేదా మీరు నవలలు రాస్తారు కనుక ఏదో ఆవేశంగా చెబుతారు అవి ఆచరణలోకి రావడం మాట్లేనంటారా అడుగు ముందుకు పెడితే అసాధ్యమేమీ ఉండదు నీలిమ చంద్రలోకం మీదే మనిషి కాలు పెట్టి వచ్చినప్పుడు ఈ పాటి పని కూడా నువ్వు చెయ్యలేవా చెయ్యలేను అని అనుకొని పిరికితనం తెచ్చుకునే కన్నా ప్రయత్నిద్దామనుకొని మొదలు పెట్టడం చాలా ఉత్తమం నువ్వు దేశాన్ని ఉద్ధరించనక్కర్లేదు నిన్ను నువ్వు ఉద్ధరించుకో చాలు నేను పెదబాబుతో అలా చెప్పినా విని ఊరుకుంటే ఏం చెయ్యను నీ వయసు ఇప్పుడు ఇప్పుడు ఏళ్ళు మీ పెదబాబు అలాని ఊరుకుంటే నీకు మైనారిటీ తీరే వరకు మోక్షం లేదు అప్పుడు ధైర్యం ఉంటే కేసు పెట్టొచ్చు ఇప్పుడైనా నిన్ను రేప్ చేశారని కేసు బనాయించవచ్చు కానీ దానివల్ల మీ బాబులు జైల్లో కూర్చోవడం జరుగుతుంది మీ ఆడవాళ్ల ఆరడీ ఎక్కువవుతుంది మరేం పర్వాలేదనుకుంటే కంప్లైంట్ చేయవచ్చు ఏమైనా బాహటంగా కోర్టు ద్వారా అయినా పరిష్కరించుకోవడం మంచిదంటాను ఇప్పుడంత దూరం బద్దులేండి జయంతి గారు ముందు మీరు అన్నట్టు బయటపడటానికి ప్రయత్నిస్తాను వాళ్ళని అల్లరిపెట్టి నేను అల్లరి పడితే పరువు పోతుంది కానీ ఫలితం ఉండదు అందుకే సామోపాయంతోనే చూడమంటున్నది నువ్వు కొంచెం పెడసరంగా కనిపిస్తే పీక నొక్కి ఏ రాత్రికి రాత్రో సాగరం భయంగా కూడా ఉంది నాకు దుర్మార్గులకేముంది అందుకే ఎలా వంచాలో అలా వంచాలి మరి మీ సానుభూతికి సలహాకు నా కృతజ్ఞతలు మీరు చెప్పినట్లు ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంది కన్నీళ్లు తుడుచుకుని వెరీ గుడ్ అలా ఉండాలి నేనొస్తా అంటూ సెలవు తీసుకుంది వైజయంతి ఎక్కడికెళ్లా అక్కయ్యా అంటూ లోపల నుంచి వచ్చాడు శ్రీకాంత్ ఎక్కడికి లేదురా ఆ మూకంతా పెళ్లికి వెళ్ళింది ఒక్కసారి ఆ పిల్లను పలకరించి వద్దామని వెళ్ళాను అంటూ అన్ని విపులంగా చెప్పింది కుర్చీలో కూర్చొని అంతా శ్రద్ధగా విన్నాడతను ఇలాంటి మగాళ్ళు అంత తేలిగ్గా ఆ పిల్లను అక్క నీ ఆశే కానీ అన్నాడు ఏమో చూద్దాంరా నా ప్రయత్నం పాలించి ఆమె విడిగా ఉంటే ఆమెకు విద్యాదానం చేయవలసిన బాధ్యత నీదే దానిదేముందక్కా కాసేపు ఆమెకు చదువు చెప్పినందువల్ల నాకేం శ్రమలేదు ఇంతకీ నీకెలాంటి అమ్మాయి కావాలరా అంది నవ్వుతూ బీఏ పాస్ అయినా అందమైన నిదానస్తురాలైన అమ్మాయి కావాలక్కయ్యా నాకు కట్నం అక్కర్లేదు ఒక్క బిఏ తప్ప అందము నిదానము నీలిమకు ఉన్నాయి నువ్వు కొంచెం కష్టపడితే తను బిఏ కూడా చదువుతుంది ఆమెను చేసుకోరాదు అలాగే ముందు ఆవిడగారిని బిఏ అనిపించుకోమను అంటూ నవ్వి పెరట్లోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్ పెళ్లి చేసుకుని సీతని ఇంటికి తీసుకొచ్చాడు కృష్ణారావు వాళ్ళు చెప్పినవన్నీ మర్చిపోకుండా అన్నీ చేసి ఉంచింది కనుక లక్ష్మి దుర్గల ముఖాలు బాగానే ఉన్నాయి ఆకలిగొన్న చూపులతో ఒకసారి నీలిమని చూశారు రంగారావు రాజారావు పెళ్లి కూతురుతో ఏమీ సంభాషించలేదు నీలిమ సీతే అన్ని పనులు అందుకొని చేసే నీలిమని చూసి ఎవరి అమ్మాయి అని అడిగింది ఆ అమ్మాయి పేరు నీలిమ తల్లిదండ్రులు పోతే తెచ్చి సాకుతున్నాం జవాబిచ్చింది లక్ష్మి నీలిమ సీత కొంచెం కాఫీ అది తాగిందో లేదో కనుక్కున్నావా అంటూ హడావిడిగా వచ్చాడు కృష్ణారావు నేనెందుకు చిన్నబాబు నువ్వు ఉన్నావుగా కనుక్కోరాదు అంటూ రాని నవ్వు నవ్వింది నీలిమ భలేదానివే నేను ఆఫీస్కి వెళ్ళొద్దు సీతకు కొత్త కదు నువ్వు కనుక్కుంటూ ఉండాలి అంటూ కాఫీ తెప్పించి ఓ గ్లాస్ పెళ్లానికి ఇచ్చి మరో గ్లాసులు తను తాగి తప్పుకున్నాడు అవతలకు ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేశారు ఆ ఛాయలకి కూడా రాలేదు నీలిమ వంటింటిలోనో లేక గాడిపోయే దగ్గర వంటవాళ్ళకు అందిస్తోనో గడిపింది దుర్గమ్మకి లక్ష్మమ్మకి అభిమాన పాత్రులైన ఇరుగుపొరుగా ఆడవాళ్ళంతా వచ్చారు కానీ వైజయంతి రాలేదు అంటే వీళ్ళు పిలవలేదని చక్కగా గ్రహించింది నీలిమ వైజయంతి కనిపించగానే మీరు రాలేదు మిమ్మల్ని పిలవలేదా అండి అని అడిగింది బాధగా పర్వాలేదులే పిలవనంత మాత్రాన నష్టమేముంది వాళ్ళకి నేనంటే గిట్టదు కదా అంది వైజయంతి నవ్వుతూ వైజయంతి నీలిమలు కలిసి మాట్లాడుకోవడం దుర్గ చూసింది ఇంకేముంది భగ్గున మండిపోయింది మాయదారి సంత ఎప్పుడు మా మీద చెప్పుకోవడమే చదివింది చదువు నవలలు రాస్తుందట ఎంత గర్వం ఎంత పొగరు ఎప్పుడు మమ్మల్ని చూసి నిప్పులు పోసుకోవడమే మా మరిదికి పెళ్లి చేసుకుంటున్నామని ఓర్చలేక చూడలేక ఇలా చెప్పుకొని చేస్తున్నారు అంటూ వైజయంతికి వినపడేలా తిట్టుకోసాగింది దుర్గా విన్న వైజయంతి మనసులో బాధపడిన వీళ్ల తత్వమే అంత ఇలాంటి మూర్ఖుల మాటలు పట్టించుకునేది ఏమిటి అని మనసులో అనుకుని తన పని తను చేసుకోసాగింది నీలిమకు మాత్రం మనసులో మండిపోయినా తమాయించుకుంది ఆ రోజే కాదు ఆ రోజు మొదలుకొని ఏదో ఒక టైంలో ఆమెకు వినపడేలా దుర్గ వైజయంతిని ఆడిపోసుకుంటూనే ఉంది కొత్త పెళ్లి కొడుకు మూడు నిద్రలకు వెళ్లి శోభనం కానిచ్చుకొని భార్యమణిని కాపురానికే తెచ్చుకున్నాడు కొత్తమ్మగారి ఫర్బాయింపులు కూడా తోడయ్యాయి నీలిమకు పగలంతా చాకిరి తెరిపి లేకుండా రాత్రి అయ్యేసరికి ఏడింటికి భోజనం చేసేసి గదిలోకి వెళ్ళిపోతుంది సీత కృష్ణారావు రాత్రి అయ్యేసరికి ఒక జేబులో జిలేబీ పొట్లం మరో జేబిలో పకోడీల పొట్లం పెట్టుకొని అన్నగార్లకు పిల్లలకు వాసన సోకకుండా జాగ్రత్త పడుతూ గదిలోకి వెళ్లి పెళ్ళాం చేతికిచ్చి దగ్గరుండి తినిపించడం నీలిమ చక్కగా చూసింది నీలిమ మనసు భగ్గున మండిపోయింది తనను ప్రేమిస్తున్నట్లు నటించి భార్య వచ్చేదాకా తన అవసరాలు తీర్చుకొని ఈనాడు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ తన మీద కనీసపు సానుభూతి కూడా చూపించిన చినబాబును తలుచుకుని కుళ్ళి ఏడ్చింది నీలిమ కొత్త పెళ్లి కొడుకైన తమ్ముడు సతీమణితో సరస పాలాడుతుంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయేమో రంగారావు మరీ విజృంభించి తన్ విజృంభించి ఆకలిగొన్న పులిలా నీలిమ మీద పడుతుంటే తప్పించుకోలేక ఆమె నలిగిపోసాగింది చెవుల్లో వైజయంతి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి నువ్వు దేశాన్ని ఉద్ధరించనక్కర్లేదు సంఘాన్ని మరామత్తు చేయనక్కర్లేదు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అవును ఉద్ధరించుకోవాలి కానీ ఎలా రాత్రయ్యేసరికి తనను దగ్గరకు తీసుకున్న చేతులతోనే కృష్ణారావు సీతను నలిపేస్తుంటే బొత్తిగా భరించలేకపోతోంది ఆ మండే మంటలో ఆజ్యం పోస్తూ రంగారావుతో రాజారావు తయారవుతున్నారు తన గదిలోకి ఇలా వీరి అదలింపులు భరిస్తూ ఇవన్నీ అనుభవిస్తూ తన ఇంకా ఎందుకు జీవించాలని అనుకుంటూ గుండెలు బద్దలయ్యేలా రోధించసాగింది నీలిమ అవును ఆమె ఏడవాలి ఆమె ఇంకా ఇంకా ఏడవాలి చివరకు ఆ కన్నీరు ఇంతై అంతై తేరి చూడలేనంత తీవ్రమై తుఫాను రూపంలో ఫెళఫెళ ఆర్భాటాలతో కారణభూతులైన వారిని కబళించి వెయ్యాలి గాని దుర్మార్గత్వం నశించి సద్వర్తన పైకి రాదు పాపం బద్దలై ఆకాశానికి పోదు ఒక అబల ఆక్రందనను హృదయ విదారకమైన ఆమె దుఃఖచరిత్ర ఎప్పటికీ పోదు లక్ష్మికి ఆడపిల్ల పుట్టింది ఆసుపత్రిలో పురుడు పోసుకుంది పిల్ల బాగా భారంగా ఉండటంతో తేలిగ్గా ప్రసవం కాలేక ఆపరేషన్ చేసి తీశారు ఇంకా నీలిమకు ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది ఇదిగో నీలు సీతకి తలనొప్పిగా ఉందట కాస్త కాఫీ పెట్టు ఈ పూట అదేం లేవలేదు కానీ కొంచెం పనులన్నీ నువ్వే చూసుకో అంటూ కృష్ణారావు చెబుతుంటే నసాళానికి కంటింది నీలిమ్మకు ఆవిడకి ఏనాడు తలనొప్పి రాలేదు గనక కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే తలనొప్పి కొంచెం కళ్ళజోడన చేయించకూడదు అంది ధైర్యం చేసి ఆ మాట అటు సీతకు ఇటు కృష్ణారావుకు కూడా కోపం తెప్పించింది అంటే ఏమిటి నీ ఉద్దేశం నేను తలనొప్పి లేకుండానే ఉందని వంకపెట్టి పడుకున్నానా అంటూ గయ్యిన లేచింది సీత ఇదిగో నీలిమ మంచి మర్యాద లేకుండా ఆ మాటలేమిటి గతిలేక మా పంచన పడి ఉంటూ వాళ్ళని ఆడిపోసుకోవడానికి నీకెంత ధైర్యం అంటూ తాడెత్తున లేచాడు కృష్ణారావు ఆ మాట వినేసరికి ఎక్కడలేని అసహ్యము వేసింది నీలిమకు మంచి మర్యాదలు నాకేలా తెలుస్తాయి చినబాబు నేను మీలా బీకాం చదవలేదుగా తిండికి లేక తల్లి తండ్రి లేకపోబెట్టి ఇంట్లో ఉన్నాను అవన్నీ ఉంటే నేను మీలాగే కబులు చెప్పేదాన్ని పది పాఠాలు బోధించేదాన్ని అంటూ అక్కడ నిలబడకుండా గబగబా అవతలకు వెళ్ళిపోయింది కృష్ణారావుకి నీలిమ తన భార్య ముందు తనని ఎదిరించడం పెద్ద అవమానంగా తోచింది అన్నగారు రాగానే అన్నయ్య నీలిమ ప్రవర్తన ఏమీ బాగుండలేదు నన్ను నా భార్య ముందే ఎదిరించేస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు నేను కనుక్కుంటాలే అంటూ రంగారావు హామీ ఇచ్చాడు తమ్ముడికి ఆ మాట స్పష్టంగా విన్నది నీలిమ పెదబాబు రాత్రికి వచ్చినప్పుడు అడుగుతాడని గ్రహించింది కూడా దుర్గ తోటి కోడల్ని చూడటానికి ఆసుపత్రికి వెళ్ళగానే వైజయంతితో చెప్పింది జరిగిందంతా అలాగే తనన్నవి కూడా రాత్రికి రంగారావు అడుగుతాడని కూడా చెప్పడంతో వైజయంతి ఉత్సాహంగా ఇదే మంచి అవకాశం నీలిమా మీ పెదబాబు గదిలోకి రాగానే అడిగినప్పుడు తడుముకోకుండా చిన్నబాబు నన్ను మంచం మీదకి లాక్కోబోయాడు నీకు అంకితమైన నన్ను అతను అనుభవించడం ఇష్టం లేక ప్రతిఘటించాను అందుకని ఇలా అభాండాలు వేస్తున్నాడని చెప్పు అంది అలా చెబితే ఏమవుతుంది ఆత్రంగా అడిగింది నీలిమ చూద్దువుగానేగా నువ్వు బయటపడటానికి చక్కని రాజమార్గం ఏర్పడబోతున్న ఈ అవకాశాన్ని వదులుకోకు అంది ధైర్యం చెబుతూ ధైర్యం తెచ్చుకుంటూనే రాత్రి కోసం ఎదురు చూడసాగింది నీలిమ రాత్రి అవనూ అయింది రంగారావు రాను వచ్చాడు మాటల సందర్భంలో అడిగాడు కూడా నేను ఎదురుస్తున్నానంటే మీరు నమ్ముతారా నమ్మలేదు కనుకే అడిగానులే అన్నాడు రంగారావు కొంచెం తగ్గి అడగడం గాని చెబితే మాత్రం బాధపడతావు అంది మెల్లగా ఏమిటి నేను మాది అని అడిగాడు రంగారావు వింతగా ఏం లేదు బాబు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు సీతకు ఒంట్లో బాగాలేదట అందుకని ఒక్కసారి తనను సంతోషపెట్టమన్నాడు నేను కాదని తప్పించుకుని వచ్చేశాను ఆ కోపం పట్టలేక నీతో అలా చెప్తున్నాడు ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు రంగారావు కృష్ణ అంతవాడయ్యాడా అని అడిగాడు కోపంగా ఎందుకవడు నీకంటే చిన్నవాడనేగా నువ్వే కొత్త పెళ్లి కొడుకులా మారిపోతే అతనికెందుకు పుట్టదు గుబులు అంది ముచ్చటిస్తున్నట్లుగా అయితే మాత్రం నిక్షేపంగా కొత్త పెళ్ళాంతో సుఖపడక నీకోసం దేనికి తాపత్రయం అన్నాడు కోపం తారాస్థాయిలోకి పోతుండగా సరే నా కర్మ ఇలా కాలేటట్టుంది చివరకు ఈరోజు కృష్ణబాబు అడిగాడు రేపు రాజాబాబు అడుగుతాడు చివరకు నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళిద్దరి పరం కూడా చేసేలాగున్నావు అందుకే అంటారు అసమర్థుడి భార్యగానో ప్రేయసిగానో ఉండే కంటే సమర్థుడైన మగవాడి కింద దాసిగా పడి ఉన్నా మేలేనని ఇన్ని మాటలు తనేనా మాట్లాడింది అనుకుంటూ ఆశ్చర్యపోయింది చివరకు అన్నాక ఆ మాటలకు నషాళం అంటింది రంగారావుకు ఆమె తనను వట్టి అసమర్థుడి కింద వేయడం ఆగ్రహాన్ని తెప్పించింది పిచ్చిగా మాట్లాడకు వాళ్లను నీ మీదెందుకు చేయివేయిస్తాను ఏమో లే ఇప్పుడు నేను నిజంగా చాలా బాధపడుతున్నాను నీకు శరీరం అర్పించే కంటే కృష్ణబాబుకు అప్ప అప్పగిస్తే బాగుండేది అని అతనైతే మిమ్మల్ని నా ఛాయలకు రానిచ్చేవాడు కాదు కదా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు నువ్వేమో వయసు పెరుగుతున్న వాడివి తాపీగా అంది ఆ మాటలతో ఎక్కడలేని అనుమానం పట్టుకుంది రంగారావుకు తన ఆనందాన్ని వాళ్లంతా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న బందిపోటు దొంగల్లా కనిపించసాగారు పైగా నీలిమ పడుచుదనంలో ఉన్న కృష్ణారావు అంటేనే ఎక్కడలేని మోజు పుట్టి తనను దగ్గరకు రానియకుండా చేస్తుందేమోనన్న భయం కూడా పట్టుకుంది ఇంతకీ నువ్వనేదేమిటి వాళ్ళ నుంచి నాకు నువ్వు రక్షణ కల్పించాలంటే నన్ను విడిగా అట్టిపెట్టు వేరే గది తీసుకుని కాపురం పెట్టించు ఏదో చిన్న ఉద్యోగం నేను చేసుకుని నీకు భారం కాకుండా ఉంటానులే అంది చిలకల నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ దీని గురించి ఆలోచించాలి అంటూ ఆమెను కౌగిల్లోకి తీసుకున్నాడు రోజులా పెద్ద విముఖత్వం చూపించలేదు సరికదా అతనికి అనుగుణంగానే మసలుకొని మరింత సంతోషపెట్టింది దాంతో మరింత జిల్లైపోయాడు ఎలాగైనా నీలిమపై ఈగ వాలకుండా చూసుకోవాలి ఆమె అన్నట్టు వేరే గది తీసుకుని అట్టి పెడితే సరిపోతుంది కానీ పోషించాలంటే విడిగా అద్దె ఇవ్వాలి ముందుగా తన జీతం సరిపోతుందా ఏమిటి పెద్దబాబు ఆలోచిస్తున్నావు ఏమీ లేదే నీలు నా జీతంలో నీకు దాకా విడిగా తీసి ఖర్చు పెట్టాలంటే కుదురుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను ఆలోచించాల్సింది పెద్దగా ఏముందండి ఇక్కడెలాగూ తిండి పెడుతున్నారుగా ఆ తిండే అక్కడ తింటాను ఎటు వచ్చి అద్దె కదా ఎక్కువయ్యేది ఓ నలభైలో చూడు ఓ గది నేను చిన్నపిల్లలకు ప్రైవేట్ కుదుర్చుకొని పాతిక ముప్పై దాకా చేసుకుంటాను అందాక చిన్నబాబుల ఇద్దరిని చెరో పదిహేను నెలకి ఇయ్యమను వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మళ్ళీ అక్కడికి తయారవుతారు విసుగ్గా జవాబిచ్చాడు రంగారావు అయితే వాళ్ళు ఇంటి కింద ఇచ్చే డబ్బులో ముందే చెరో పదిహేను తీసుకొని ఇంట్లోనే వాడుకో ఈ సలహా బాగా నచ్చింది రంగారావుకి అవును వాళ్ళ డబ్బులో ముందు మినహాయించుకునే ఇంటి సరుకులు తెస్తాను అనుకుంటూ దృఢ నిశ్చయానికి వచ్చేశాడు అలాగే చేద్దాం అని అన్నది విని కళా నిజమా తనకి గొడ్డు చాకిరి నుంచి విముక్త అయ్యే రోజులు నిజంగానే వస్తున్నాయని ఆశ్చర్యపోయింది నీలిమ కథ కొనసాగుతుంది